సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులతో ఎంజీబీఎస్ రద్దీగా మారింది. ఉదయం 4 గంటల నుంచి ఫుల్ రష్ కనిపిస్తోంది. పండుగను దృష్టిలో పెట్టుకుని బస్సు సర్వీసులు పెంచింది ఆర్టీసీ. మరింత సమాచారం అరుణ్ అందిస్తారు. సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా సిబిఎస్ బస్టాప్ లో మాత్రం జనాలు ఈ రోజు పండుగ ఉన్నప్పటికీ కూడా కిటకిటలాడుతున్నారు. అంటే స్పష్టంగా కనిపిస్తుంది మనకు సంక్రాంతి ఫెస్టివల్ అనేది ఈ బస్టాప్ లో చూస్తే ఇప్పటికి కూడా జనాలు ఊర్లల్లకే కావచ్చు, ఇక్కడ మనతో పాటు చాలా రద్దీగా కనిపిస్తుంది. ఈ ఉదయం కూడా ఈ రోజు కన్మ పండుగ అయినప్పటికి కూడా రేపు ఎల్లుండి సెలబ్రేషన్ చేసుకోవాలనే ఉద్దేశంతో జనాలు ఈ బయలుదేరడానికి మార్నింగ్ గా కనిపిస్తున్నారు. సో ఇక్కడ అంటే ఏ బస్ చూసినా ప్యాక్ అయినట్లు కనిపిస్తుంది. అంటే ఇంకా జనాలు కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇప్పుడు మనతో పాటు కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి సార్, ఎక్కడ వెళ్తున్నారు? శ్రీశైలం. అంటే ఫ్యామిలీతో వెళ్తారా లేకుంటే మీ దోస్తులతో వెళ్తారా? సింగిల్ మరి బుక్ చేసుకున్నారా? బస్ బుక్ చేసుకున్నారా? టికెట్ బుక్ చేసుకోరా లేకుంటే మామూలు బస్సులు వెళ్తారా? టికెట్ బుక్ చేసి శ్రీశైలం జారి హంలో తో దర్శన కర్ణ కి లియే తో హమ్ దోస్త్ పూరా మిల్ కి పూరా జో భీ ఆఠ దస ఆదమి మిల్ కి జాకే దర్శన కర్ణ కి లియే జా రే భగవాన్ కు దర్శన కర్ణ కి లియే జా రే అబ్ జాకే దేఖేంగే సంత ఊర్ కి వెళ్ళలే సంత గురు వెళ్తలేదా నే ఓన్లీ మందిరికి వెళ్ళి దర్శనానికి వెళ్ళి జారి దర్శనానికి వెళ్తున్నాం. ఆల్ డేస్ కదా, 2 డేస్ ఆల్ డేస్ ఇక మాకు టైం ఉన్నది వెళ్ళడానికి. దర్శనం చేసుకుని వద్దామని వెళ్తున్నాం. శ్రీశైలం వెళ్తున్నారు. చెప్పమ్మా ఎక్కడ వెళ్తారు? శ్రీశైలం వెళ్తున్నాము. శ్రీశైలం వెళ్తున్నాము. మళ్ళా 2 గంటల వచ్చి బస్ లేదు, మాకు బుక్ చేసుకున్నాం. ఏ టైంకి వచ్చారు మీరు ఇప్పుడు బస్ స్టాప్ కి? బస్ స్టాప్ కి 6:30 వచ్చినాము. అంటే ఆల్రెడీ బుక్ చేసుకున్నారా బస్ను లేకుంటే మీరు? బుక్ చేసుకున్నాము. బుక్ చేసుకున్నారా? మేము ఫ్యామిలీ ఉండము, ఒక 6 మంది ఉండవు, 7 మంది. ఫ్యామిలీతో వెళ్తారా? ఫ్యామిలీతో వెళ్తున్నాం. ఓకే అమ్మా ఎక్కడ వెళ్తారు? అమ్మా శ్రీశైలం వెళ్తున్నాం అండి. దర్శనానికి వెళ్తున్నాము. ఇంకా బస్సు లేక చాలా సేపు నుండి వెయిట్ చేస్తున్నాము. ఛాన్స్ గంట ఆయనే వచ్చి శ్రీశైలం వెళ్తున్నాము దర్శనానికి వెళ్తున్నాము. అవునండి, ఫెస్టివల్ కదా, హాలిడేస్ దొరికాయని వెళ్తున్నాం. మేడం ఎక్కడ వెళ్తున్నా? మేము శ్రీశైలం వెళ్తున్నామండి మల్లికార్జున స్వామి దర్శనానికి. పండుగ సందర్భంగా? అవునండి. చెప్పండి. హాలిడేస్ ఉన్నాయి కదా, శ్రీశైలం ఒక చిన్న ట్రిప్ వేద్దామని వెళ్తున్నాం. అమ్మా చెప్పండి ఎక్కడ పోతున్నారు అమ్మా మీరు? వనపర్తి. వనపర్తి ఎందుకు? పండుగ ఉంది కదా. ఏం పండుగ ఉంది? సంక్రాంతి. అంటే నిన్న మొన్న పోవచ్చు కదా, నిన్న మొన్న ఎందుకు వెళ్ళలే? అంటే ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు అందరూ డ్యూటీకి వెళ్ళినారు. ఇప్పుడు మొత్తం ఫ్యామిలీతో వెళ్తున్నారా లేకుంటే మీరు? ఫ్యామిలీతోనే వెళ్తున్నాం, ఇంటి నుంచి వాళ్ళకి ఏం లేదు. మరి ఎట్లున్నాయి అమ్మా బస్సులు? ఎట్లున్నాయి? బస్సులో చాలా రష్గా ఉంది. ఫ్రీ టికెట్ అన్నారు కానీ బస్సులు అక్కడ కూడా వస్తలేదు. మేము వచ్చి 1 అవర్ అవుతుంది, ఇంకా బస్సులే వస్తలేవు. అవి మనతో పాటు ఆర్టిస్ట్ కండక్టర్ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం మాటలు కూడా. పబ్లిక్ ఎట్లూరు మేడం, ఎక్కడ వెళ్తున్నారు మీరు, ఏ జిల్లాకి వెళ్ళిపోతున్నారు? నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్ అండి, అచ్చపేట. ఫుల్ పబ్లిక్ అండి, అప్లో మాత్రం లేరు కానీ డౌన్లో ఫుల్ ఉన్నారు. ఫుల్ ఉన్నారు అన్ని వేలు, చాలా మంది వస్తున్నారండి. బస్సు సీట్ కెపాసిటీ కంటే స్టాండింగ్ వస్తున్నారు. అంటే నిన్ననే చాలా మంది ఊర్లలకు సొంత గ్రామాలకు హైదరాబాద్ లో లేబర్ పని చేసుకునే వాళ్ళు కావచ్చు, ఉద్యోగాలు చేసే వాళ్ళు, వ్యాపారస్తులు ఎవరు కావచ్చు అని అంటే పండుగ సందర్భంగా ఊళ్ళల్లో ఎక్కువ సెలబ్రేషన్ చేసుకుంటారు కాబట్టి అక్కడ వెళ్ళాలని ప్రయత్నం చేశారు. కానీ ఈ రోజు అంత ఎఫెక్ట్ కనిపిస్తుందా? ఉంది అండి, ఈ రోజు కూడా ఉంది. మేబీ ఈ టైంలో లేకుండొచ్చు కానీ 10 తర్వాత మాత్రం కంపల్సరీ పబ్లిక్ వెళ్తాం. ఎందుకంటే నిన్న మిస్ అయిన వాళ్ళు ఉంటారు కదండి ఊర్లలోకి వెళ్ళడానికి, ఈ రోజు కంపల్సరీ వెళ్తారని మా ఒపీనియన్. చాలా వరకు బసెస్ కూడా స్పెషల్ బసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఆర్టీసీ మొత్తం ప్రొవైడ్ చేసిందా? అంటే సేమ్ ఎప్పుడు నడిచే విధంగానే నడుస్తున్నాయా బస్సులు? ఎప్పుడు నడిచే కంటే కూడా ఎక్స్ట్రా బస్సులు వేసారండి, ఎక్స్ట్రా వేసారు, ఎక్స్ట్రా నడుస్తుంది. చాలా వరకు పబ్లిక్ ను దృష్టిలో పెట్టుకొని కూడా మా ఎండీ గారు ఎక్స్ట్రా బస్సులు వేసింది పండగ తరపున. పరిస్థితి చూస్తున్నాము, ఏ బస్ దగ్గర చూసినా ఇప్పుడు ఇక్కడ నుంచి హైదరాబాద్ అంటే ఇక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కావచ్చు, తెలంగాణ జిల్లాలకు కావచ్చు, ఇక్కడ నుంచి మాత్రం జనాలు ఎక్కువగా పోతుంటారు. అంటే ఈ బస్టాప్ సిబిఎస్ బస్టాప్లో అతిపెద్ద బస్టాప్, అంటే అక్కడ జేబీఎస్ బస్టాప్ కావచ్చు, ఇక్కడ సిబిఎస్ బస్టాప్ కావచ్చు, అంటే ఇక్కడ నుంచి మాత్రం జనాలు ఎక్కువగా అంటే ఆల్రెడీ కొంతమంది బుకింగ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు, చేసుకున్న వాళ్ళు ఉన్నారు.
అంటే ఆ బుకింగ్ చేసుకున్న అంటే ఇప్పుడు తీర్థయాత్రలు పోవడానికి శ్రీశైలం కావచ్చు, ఇంకా వేరే టెంపుల్లకి కూడా కావచ్చు, వాళ్ళు పోవడానికి కూడా ఇక్కడ నుంచి టికెట్లు బుక్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయడానికి బస్సుల గురించి వెయిటింగ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఒక 5 నిమిషాల్లో మాత్రం బస్సు ప్యాక్ అవుతుంది. ఎక్కడ చూసినా అంటే ఏ స్టేజ్ మీద అయితే ఇలబడ్డదో ఆ స్టేజ్లో బస్సు మాత్రం 5 నిమిషాలలోనే ఫుల్ ప్యాక్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు పండుగ పెట్టుకొని కూడా అంటే వరుసగా హాలిడేస్ రావడం కూడా ఒక ప్రధాన కారణమే. అంటే హాలిడేస్ రావడంతో కూడా ఈ 3-4 రోజులు ఊర్లలో ఫ్రెండ్స్ తోటి చుట్టాలతోటి ఎంజాయ్ చేయొచ్చని కొంతమంది అట్లా వెళ్ళడం అనేది కూడా జరుగుతుంది. పండుగ కూడా అక్కడనే సెలబ్రేషన్ చేసుకోవచ్చని చెప్పారు మనతో పాటు మనతో చాలామంది. అంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఇలా. ఈ CBS బస్ స్టాప్ నుంచి అప్డేట్, కెమెరా పర్సన్ వినోద్ అరుణ్, V6 న్యూస్, హైదరాబాద్.